ఈ మలబద్ధక నివారణకు అనేక మూలికలు ఉన్నాయి. ఆ మూలికల్లో అతి ముఖ్యమైనవి ప్లస్ మనకు ఒంట్లో ఉన్నటువంటి కీళ్ల నొప్పులు అనేకం వెళ్లడానికి కూడా దోహదపడేటువంటి వనమూలికలు, ఈ ఒక్క అజీర్తి విరోచనం సాఫీగా లేకపోవడం ప్లస్ నీరసంగా ఉండటం, వీటన్నిటికీ ఒకటే ఒక మార్గం ఈ పంచమూలిక చూర్ణం. సహజంగా మనకు పచారి కొట్లలో దొరికే ఈ పంచ మూలికలు, ఒకటి లవణం ఉంటుంది, నాలుగు ఏమో మూలిక ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చిన్న పేగుల్లో అన్నం అరగకపోవడం, జఠరసం ఎక్కువగా వృద్ధి కాకపోవడం, దానివల్ల మనకు వచ్చే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో ఒకటి మూలబద్ధకం. మలబద్ధకం వల్ల మనకు జరిగేది ఏంటంటే మొలల వ్యాధి కూడా వస్తుంది. మలబద్ధకం సరిగా లేకపోవడం వల్ల మొలల వ్యాధి వస్తుంది. ఆ మొలల వ్యాధి నివారణకు కూడా ఇది పనిచేస్తుంది. ఇందులో ఏమేమి మూలికలు అంటే, ఒకటి చిన్న కరక్కాయ, చిన్న ఉంటాయి కరక్కాయ, పెద్ద ఉంటుంది చిన్న ఉంటాయి, చిన్న కరక్కాయ ఒకటి, శొంఠి రెండు, సునాముఖి ఆకు మూడు, సోంపు గింజలు, మనం పాన్లలో వేసుకునే సోంపు గింజలు ఉంటాయి కదా, ఆ సోంపు గింజలు, ఇది వచ్చేసి సైంధవ లవణం. ఇది చూర్ణం దొరుకుతుంది మార్కెట్ లో, సైంధవ లవణం ఈ తీరుగా ఉంటుంది. ఐదు, ఈ ఐదు మూలికలను సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి వర్షకాలితం పట్టి స్మూత్ పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ ని ఒక చెంచా, చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ టీ స్పూన్ అంత చెంచా అంత పౌడర్ మనం ప్రతిసారి భోజనం చేసిన ప్రతిసారి ఒక 15 నిమిషాల తర్వాత ఆ చెంచడు పౌడర్ నోట్లో వేసుకుని నీళ్లు తాగితే మీకు ఎలాంటి అజీర్తి అయినా గ్యాసెస్ అయినా ఏమైనా చిటికెలో జస్ట్ మీరు వేళ్ల మీద 1, 2, 3, 4, 5 ఇలా 15 అంకెలు లెక్క పెట్టే లోపల మీకు కడుపు ఉబ్బరం అనేది ఇమీడియట్ గా తగ్గిపోతుంది. ఆ తర్వాత ఒక 10 గంటల తర్వాత మీకు సాఫీగా విరోచనం అవుతుంది, ఆకలి బాగా వేస్తుంది, ఈ చేండ్లలో నొప్పి ఏదైతే ఉందో ఆ నొప్పులు కూడా క్రమేణా, మీరు ఇది వాడుతూనే ఉండాలి, వాడుతున్నట్టు క్రమేణా ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి, ఆకలి బాగా వేస్తుంది. ఇవన్నీ కేవలం ఈ ఒక్క 5 మూలికల్లో మీకు సాధ్యమవుతుంది. మోర్ దెన్ చిన్న పిల్లగాళ్లకు మలబద్ధకం ఉన్నా, 5-6 సంవత్సరాల పిల్లగాళ్లకు మలబద్ధకం ఉన్నా కొంత ఒక 5 చిటికేళ్లంత పౌడర్ భోజనం అనంతరం ఒక 1/2 గంట తర్వాత నోట్లో వేసి మంచినీళ్ళు తాపిస్తే పిల్లగాళ్లకు ఉన్నటువంటి మలబద్ధకం కూడా పోతుంది. ఇంకోటి ఏంటంటే మలంలో వచ్చే దుర్వాసన ఏదైతే ఉంటుందో ఆ దుర్వాసన కూడా వెళ్లిపోతుంది. తర్వాత మీకు ఉదయం లేవగానే పొద్దునే డ్యూటీ కాలకృత్యం తీర్చుకోవడానికి వెళ్లాల్సి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా కడుపులో ఉన్నటువంటి వాయువులన్నీ వెళ్లిపోయి హాయిగా మీరు మల విసర్జన చేయవచ్చు. తర్వాత ఆకలి బాగా వేస్తుంది, కావలసిన పదార్థాలు నాన్ వెజ్ వెజ్ మీ ఇష్టం, మీరు ఏం తినాలనుకుంటే అది తినండి. ఒక 15 నిమిషాల తర్వాత ఈ పౌడర్ ఒక చిటికెడు పౌడర్ మన చెంచడు పౌడర్ నోట్లో వేసుకుని మంచినీళ్ళు తాగితే సమస్తం మీకు అరిగిపోయి చిన్న బ్రేగుల్లో బాగా పచనమైపోయి వెంబడే అంటే అదే టైం తీసుకుని ఒక 8 అవర్స్ 12 అవర్స్ తర్వాత మీకు సాఫీ విరోచనం అవుతుంది. ఇది రోజు కనుక మీరు వాడతా ఉంటే మలబద్ధకం అనేది ఉండదు, కీళ్ల నొప్పులు అనేవి పోతాయి, ప్లస్ మీరు యాక్టివ్గా ఉంటారు, మీకు ఆకలి బాగా వేస్తుంది,
కాబట్టి సోదరులారా, మీరు బజార్లో తీసుకుంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే బజార్లో తీసుకుంటే అవన్నీ కల్తీలు ఉంటాయి, శుద్ధి ఉండదు. మనము సమస్య ఉండి వీటిని వాడుతున్నాం, కానీ ఆ సమస్య పోతుందేమో గాని దాంతోపాటు వేరే సమస్యలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు అని అంటే ఫారెన్ మెటీరియల్, దానికి సంబంధించిన అటువంటి వేరే పదార్థాలు, వేరే వస్తువులు కూడా ఇందులో శుభ్రం చేయరు కాబట్టి ఆ వస్తువులు కూడా కలిసి మనకు అనారోగ్యానికి దారి తీయవచ్చు. సమస్య ఏదైతే ఉందో అది సాల్వ్ అవుతుంది, కాదని కాదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న విషయం, మనం బజారు కొట్టుకు పోయినప్పుడు ఈ 5 వస్తువులు తీసుకొచ్చుకొని ఇంటికాడ మనం తయారు చేసుకుని పెట్టుకుంటే ఇంటిల్లిపాది చిన్న పిల్లగాళ్లతో సహా 5-6 సంవత్సరాల పిల్లగాళ్లతో సహా 90 ఏళ్ల ముసలోళ్ల వరకు కూడా ఇది వాడవచ్చు. సంపూర్ణ ఆరోగ్యానికి సరి అయినటువంటి చూర్ణం ఇది. వస్తువు దీని మీద మనం ఖర్చు పెట్టేది తక్కువైనా, మీరు హాస్పిటల్లోకి వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టినా తగ్గనటువంటి వ్యాధులు వీటి వల్ల తగ్గుతాయి. ఏంటది? కీళ్ల నొప్పులు, గ్యాసెస్ ఫామ్ అవ్వడం, తర్వాత మనకు ఆహారం జీర్ణం కాకపోవడం, ఇలాంటి అనేక సమస్యలు. ప్రతిసారి మనం పోతా ఉంటాం డాక్టర్కి, 500, 200, 300 ఇస్తాం, ఆయన 200 మందులు రాస్తాడు, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ సమస్యలు వస్తాయి. అవన్నీ లేకుండా మనం ఇంటి కాడ శుభ్రంగా మనం ఈ చిన్న వస్తువులు పచారి కొట్లో దొరుకుతాయి, ఇవి తీసుకొచ్చుకుని మనం తయారు చేసుకుని తింటే మీ ఆరోగ్యానికి చాలా హ్యాపీగా ఉంటారని నేను కోరుకున్నాను. ఒకటి, ఇందులో మీరు సొంటిని గనక వాడేటప్పుడు ఒక పని చేయాలి, సొంటిని సున్నపు నీళ్లలో నానబెట్టండి, ఒక 8 గంటలు నానబెట్టిన తర్వాత తీసేయండి. తీసి శుభ్రంగా కడిగి దాన్ని పై తోలు పొట్టు ఎలా తీయాలో నేను చూపిస్తాను. సొంటి బొమ్మ నానిన తర్వాత దీని పైన ఉన్నటువంటి పొట్టును మనం తీసేయాలి. ఈ లోపలి ఉన్న కండ మాత్రమే మనకు ఉండాలి, ఈ పై పొట్టు అంతా తీసేయాలి. ఇది వ్యర్థం, మనకు అవసరం లేదు, మన బాడీలో పోయి ఇది మనకు అనర్థాలని సృష్టిస్తుంది. ఇలా పొట్టు తీసేసి మొత్తం మంచిగా ఎండిన తర్వాత దాన్ని చూర్ణం చేసుకుని మనం వాడితే సింపుల్ అయినటువంటి అంశం. ఈ 5 వస్తువులతో మీరు చూర్ణం తయారు చేసుకుని తింటే మీ ఆరోగ్యానికి హాయిగా ఉంటారు, ఎలాంటి జబ్బు రాదు, ఇట్స్ మై గ్యారంటీ. మీరు గనక ఈ పదార్థాన్ని, ఈ చూర్ణాన్ని తింటా ఉంటే డైలీ మీకు ఎలాంటి సమస్యలు, ఒంటి నొప్పులు గాని, నీరసలు గాని, ఆకలి కాకపోవడం గాని, కడుపులో మంట గాని, ఇవి ఎలాంటివి ఉండవు. ఈ చాలా సింపుల్ అయినటువంటి 50-60 రూపాయల లోపల మీకు వచ్చేస్తాయి. మీరు ఇవి తీసుకొచ్చుకొని తయారు చేసుకుని తినాలని నేను కోరుతున్నాను.